ఇప్పుడు గోరెటంకరని మాట్లాడాల్సిందే ఎందుకంటే నాకు తెలుసు సార్ పెద్దవాళ్ళు ఉంటారు ఎక్కువసేపు మాట్లాడను మాట్లాడకూడదు కూడా ఎందుకంటే నాకు అరుణ ఉన్న సాన్నిధ్యం వల్ల ఒకే విద్యార్థి ఉద్యమం కావటం వల్ల పవనన్న దుర్గా రాజ్ కుమార్ అంటే ఆల్రెడీ వీళ్ళు ఇచ్చే కూడా నాకు ఇచ్చే అరుణ ఉన్న అనుబంధాన్ని నెమరేసుకుంటే తెల్లాడుతుంది చెప్పలేము ఎందుకంటే మీకు కొద్ది తక్కువ పరిచయం రాత్రులంతా ఇక్కడ ఎక్కి నేనే నాకు అరణ్యసాగర్కి ఆ జబ్బు ఉందని బయటపడపోయేది ఒక మూడు వందలు అంటే అతిశక్తి కానీ వంద పద్యాలు మినిమం విజయవాడ దగ్గర పాడుతూ నిద్ర కొనియాలి నేను నేను అనిపించిన తర్వాత అంటే ప్రతిసారి మూడు నెలలకు రెండు నెలలకు కలిసేది ఇద్దరం అదృష్టం అంటే ఇద్దరం ఎస్ఎఫ్ఐ ఇద్దరం కూడా కే్రీనివాస్ సార్కు శిష్యులను అనుకుంటాం మాకు మేమే ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా అట్లా బాగుంటుంది ఈ బంధుత్వం ఉంది తర్వాత ఈ అవార్డు ఇవ్వటం కవురు మురళన్న వరదల్లి ముక్సిరాములు గారు కుమారుడు గారు నాకు నేను ఒకసారి బీఈడి చేయనికొచ్చిన వెంకట్టు ఆ డెబ్బై ఎనిమిదిలో అది ఒక నాటకం ఉంది అది ఎర్రబాడు దొరంగ రాసిన నాటిక అది ఎవరు రాసినారు తిరి అది నాటక పేరునా రాబందులు రాబందులు అని చెప్పి బీఈడి అని కొంచెం వరదలెంక తర్వాత డెబ్బై ఎనిమిదిలో రిగ్గింగ్ అవుతుంటే ఎర్రబాడు దొర గడి దగ్గర ఆపనిక కమ్యూనిస్టులో భయపడుతున్నప్పుడు పోయి ఒక ఆయన పోయి ఉన్నాడు అది అప్పట్లో మాకు చిన్న ప్రజాశక్తిలో బాగా చదువుకున్నారు వాటి మాకు ఎవరు అని అంటే ఇప్పుడు చర్చ అయింది నల్గొండకు మహబూబ్నగర్ జిల్లాకు భీమిరెడ్డి నరసింహారెడ్డి మల్లి వెంకట నరసింహరెడ్డి గారి చేరే వారాస్తి ఉండేది కొట్టనీకి వస్తే ప్రజలు పోయి అడ్డుకున్నారు ఇప్పుడు రిగ్గింగలు అడ్డుకునే కాలం లేదు అట్ అడ్డుకున్న అంటే బతికిన అతని అతని పసిబుగ్గడ అట్లాంటి వ్యక్తి ఉండేది ఆయన ఎవరంటే బుచ్చిరా బుచ్చిరాం ఆయన పేరు ఏదో వరిదల బుచ్చిరావుడు కోడు కుమారుడు అక్కడ గ వాళ్ళు అందరు ఎత్తులే కాదని కథలు చెప్పు అట్లాంటి మురళన్నా ఇవాళ ఒక పత్రిక మాకు చిన్నప్పటి నుంచి ఆరాధన బాగుంది అంటే అన్న రాసిన వ్యాసాలు చాల డిగాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమించిన వైనా అని చెప్తున్నప్పుడు సంగీత సాంప్రదాయంలో బీటిల్స్ సాంప్రదాయం వచ్చిందని చెప్తున్నప్పుడు తర్వాత ఒక పోరాట నేపథ్యం చెప్తున్న మార్టిన్ లూథర్ కింగ్ పోరాటల కోసం పనిచేసిన పద్ధతిని చెప్తున్నప్పుడు సాంప్రదాయ యూరోపియన్ భావజాలం మీద తిరుగుబాటుగా ఇప్పి సంస్కృతి ఇప్పుడు అరణసాగర్కు సాగర్కు మురళంలోకి ఒకటి లే అంటే ఇప్పి సంస్కృతి పేరుకి ఇప్పి సంస్కృతి తిరుగుబాటు సాంప్రదాయం తిరుగుబాటు ఆ లక్షణాలు కూడా అరణసాగర్కు ఉండేది అంటే అన్న మౌనంగా కూర్చున్నాడు కానీ వీటన్నిటి గురించి వ్యాసాలు రాస్తున్నప్పుడు ఎక్కడో కమ్యూనిస్ట్ ఉద్యమం ప్రస్తావించినప్పుడు అదొక నవ్వయువ్వన ఉత్తేజకాలం మొదలుకొని బ్రిటన్లో జరిగిన స్వింగింగ్ స్వింగ్స్ అని ఆ విషయాలు దగ్గర చాలా లవ్ చిన్న చిన్న వాక్యాలలో అంతర్జాతీయ ప్రామాణికమైన అనేక అంశాలను జోడించి కమ్యూనిస్టు ఉద్యమాన్ని రాస్తున్నప్పుడు కమ్యూనిస్టు ఉద్యమ నేపథ్యాన్ని చెప్తున్నప్పుడు కానీ ఈ దేశంలో జరిగే మార్పులు చెప్తున్నా చాలా సీరియస్ పక్షపాతం ఉంటుంది వరణలకు అంటే అందులో నిర్ నిర్ద్వందమైన కమ్యూనిజం పైన పక్షపాతం ఉంటుంది అప్పుడు తాను ఎయిటరు ఆ పరిమితులని అది శ్రీనివాస్ సార్ కూడా పనిచేస్తారు ఎందుకంటే మన బీహార్లో రెప్ప రెప్పలని ఇలాంటి వాళ్ళ ముందు వచ్చిన మాలాంటి వాళ్ళు ఏంటంటే ఏదో పాటలు రాసుకొని సారు ఇప్పుడు ఉర్దూ కవులు అయితేనేమో ఫైజ్ అహ్మద్ ఫైజు లేకుంటే క మీకు జావేద్ అక్తారు వాళ్ళు అయితేనే పాటలు అంటే కవిత్వం అంటారు ఇక్కడ పాటలు అనే వరకు మా పాటలతోని సమకాలీనంగా రాసి వచ్చిన చాలామంది కావలు మేము చెప్పి మేము ప్రేరణ అయిందని ఇక్కడ కవిత్వం పాట అంటే వేరు కనుక మేము అది చెప్పలేము కానీ అట్లా బీ అనేక విషయాలు ప్రస్తావించే మా పట్ల వ్యాపార వాసన కన్నా మా సుధాకరన్నా పెద్ద నల్ల ద్రాక్ష పందిరంటే అది మామూలు కవితం కాదు ఆయన తెలియకుండా చదువుకున్నాం జాషు వేసిన ముద్ర వేసినంత పనిచేసింది అందులో గురుక పద్యం ఉంటుంది అంత ఒకటి ఆయన వృత్తి నైపుణ్యం వాళ్ళు రాసినట్లు కానీ వృత్తి సంబంధం లేకుండా ఒక కవి ప్రతి విషయం పట్ల ఎట్లా రాయకూడదు తన జీవితం కూడా లేకుండా గురుకాయ అన్నకు సంబంధం లేదు వృత్తులు ఉంటే వృత్తులు రాయడం వేరు నేను కూడా నా వృత్తి రాసుకుంటాను అది అందంగా కూడా రాస్తారు ఎందుకంటే ఎవరి ఆస్తిత్వం రాయడం కానీ సంబంధం లేకుండా ఒక జీవితంతో పరాయి వస్తువుతో తాను తాద్వాత్మం రాసిన గురుకా పద్యం చదివి సుధాకర్ సార్కు అభిమాను అయినా నేను అది సికామణ్ణానకు అందరేస్తూ అది ఇట్లాంటి సభలో అన్న మా శంకరన్న అన్న చానో నేను పోయి అలా లేట్ అయింది ఈ మంచి సందర్భంలో సార్ పెద్ద పూజ్యులు ఇద్దరు రామచంద్రమూర్తి సార్ కానీ శివారెడ్డి సార్ అంటే మాకు దేవుడు ఇంకా సార్ అంటే భయం ఆరాధన మన అన్న అల్లమన్న సారు సారు కాంతి క్రాంతి ఇక్కడ వచ్చి మాట్లాడడానికి ఏంటంటే జర్నలిస్ట్ అనే కాదు ఇవాళ శంకరు గారిని చెప్పాలంటే ఇరవై నాలుగు గంటలు ఆ నియోజకవర్గం వదలకుండా ప్రజలకు సంబంధించిన అన్నిట్లో భాగస్వామ్యం ఉన్న నాకు తెలిసిన ఒక దగ్గర ఎమ్మెల్యే తను అన్న తను ఈజ్ లెఫ్ట్ ఏమన్నా కానీ ఒక మనకేందంటే మాకు బలం ఆ లెఫ్ట్ నుంచి వచ్చినందుకే నేను మాట్లాడే శక్తి ఏర్పడింది ఆ లెఫ్ట్ నుంచి వచ్చినందుకే అది లేకపోతే ఇంత లేదు అందుకని అన్న అవార్డు వచ్చిందంటే మేము ఖుషి అవుతాము అన్న బాణభూ సీధర్ సార్ సారు ఇట్లా ఇంకా ఇది అరుణసాగర్ని తచ్చుకుంటే తెలారుతుంది అరుణసాగర్ ముద్ర ఆధునికత్వంలో ఉన్న గొప్ప మార్షియం దృష్టి అనార్కి

मेरा टीवी